नमस्ते నేను మీ నగేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూలై 10 2021 శనివారం 4 ఉత్తర్వులను జారీ చేసింది ఆ జీవోలు గవర్నమెంట్ ఆర్డర్స్ అంటారు ఆ జీవోల నంబర్లను చూస్తే 31 32 33 34 ఆ జీవోలు అందులో ఏముంది జీవో నంబర్ 31 ఇందులో తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీ పేరుగా మార్చుతూ ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇక జీవో నంబర్ 32 ఎక్స్ ఆఫిషియో మెంబర్ గా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని చేరుస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వు జీవో నంబర్ 33 యూజీసీ నామినీగా నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి వైస్ ఛాన్సలర్ ను మురళీధర శర్మ వారిని యూజీసీ నామినీగా చేర్చుతిచ్చినటువంటి ఉత్తర్వు ఇక జీవో నంబర్ 34 నలుగురు సభ్యులతో కూడినటువంటి గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వు ఈ జీవోల్లో 32 33 34 జీవోలతో పెద్దగా ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు కానీ జీవో నంబర్ 31 ఇందులో తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మార్చుతూ ఇచ్చినటువంటి జీవో అసలు వివాదం అంతా ఇక్కడే మొదలైంది మరి తెలుగు అకాడమీ ఎప్పుడు ఏర్పడింది దాని యొక్క లక్ష్యం ఏంటి తెలుగు అకాడమీ పేరుని మార్చడం వల్ల వచ్చిన నష్టం ఏంటి లేదా లాభం ఏంటి అని చూసుకుంటే తెలుగు అకాడమీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విద్యా బోధనకు పాలనా భాషగా తెలుగుని సుసంపన్నం చేయడానికి 1968 ఆగస్టు 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని తెలుగు అకాడమీని ఏర్పరిచింది ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా స్వర్గీయ గౌరవనీయులు పివి నరసింహారావు గారు వ్యవహరించారు మరి దీని యొక్క లక్ష్యం ఏమిటి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అన్ని స్థాయిల్లో అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ విధంగా అన్ని స్థాయిల్లో కూడా తెలుగును భాషా మాధ్యమంగా ఉపయోగించాలి అని చెప్తూ తెలుగును వ్యాప్తి చేయడంలో విశ్వవిద్యాలయాలకు ప్రోత్సహిస్తూ తెలుగు అకాడమీ పనిచేస్తుంది రెండవ విషయము అధికార భాషగా తెలుగును వ్యాప్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంటుంది తెలుగు అకాడమీ సౌలభ్యం కోసం తెలుగు అకాడమీని 3 శాఖలుగా చేసుకోవచ్చు 1 పరిశోధన శాఖ 2 బోధన శాఖ 3 ప్రచురణ శాఖ అని ఈ పరిశోధన శాఖ ఏం చేస్తుంది అంటే తెలుగు భాషలో ప్రాచీన తెలుగు ఆధునిక తెలుగు ఈ ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యాల పైన పరిశోధన చేయడం వ్యాకరణం పైన మాండలికాల పైన పరిశోధనలు చేసి వాటిలో ఉండేటటువంటి తెలుగు కొత్త కొత్త పదాలను తీసుకుని వచ్చి పదకోశాలుగా మార్చి తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పారు బోధనా శాఖ తెలుగు మాధ్యమంగా బోధన జరగాలి అనేటటువంటి విషయం పైన పనిచేస్తుంది ఇక ప్రచురణ శాఖ ఇది అతి ప్రధానమైనటువంటి శాఖ 1968లో స్థాపన జరిగిన నాటి నుంచి ఉన్నత విద్యా స్థాయిలో బోధనా భాషగా తెలుగు కుదుర్కొనడంలో తెలుగు అకాడమీ నిర్వహిస్తున్న పాత్ర అందరికీ విషితమైనదే ఎన్నో రకాల ఇబ్బందులను అధిగమిస్తూ అత్యల్ప వ్యవధిలో ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయిలకు కావలసిన పాఠ్య పఠనీయ గ్రంథాలు అనుబంధ గ్రంథాలు మోనోగ్రాఫ్లు జనరంజక గ్రంథాలు వ్యాసావళులు కరదీపికలు ఎంసెట్ మొదలైన పరీక్షలకు కావలసిన గ్రంథాలు పారిభాషిక పదకోశాలు శాస్త్ర నిఘంటువులు మొదలైన వాటిని ప్రచురించి అకాడమీ విద్యారంగానికి సముచితమైనటువంటి సేవ చేయగలిగింది అకాడమీ ప్రచురించిన పుస్తకాలు ఎన్నో పునర్ముద్రలను కూడా పొందాయి పునరభ్యసన గోష్ఠులను నిర్వహించి వాటి ద్వారా విద్యార్థులు విద్యాధికులు ఉపాధ్యాయులు ఆసక్తితో చేస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు ఈ గ్రంథాలను మెరుగుపరచడంలో కృషి జరుగుతూనే వచ్చింది అయినా ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయ దృష్టితో ఈ గ్రంథాల గుణపరీక్ష చేయించి అకాడమీ ఒక ప్రణాళిక చేపట్టింది 1987 నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు డిగ్రీ స్థాయిలో పాఠ్య ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రకారం పాఠ్యాంశాల బోధనను అమలు చేశాయి అప్పటి నుంచి ఉమ్మడి పాఠ్య ప్రణాళికను అనుసరించి అకాడమీ వివిధ శాస్త్రాలలో డిగ్రీ ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరాలకు కావాల్సినటువంటి పాఠ్య గ్రంథాలను తయారు చేస్తూనే వచ్చింది రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు అధ్యాపకుల సహకారంతో పాఠ్య ప్రణాళికలను ప్రస్తుత సమాజానికి అవసరానికి ఉపయోగపడే విధంగా నవీకరించినప్పుడల్లా దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పాఠ్య పుస్తకాలను తయారు చేస్తూ ప్రచురిస్తూనే ఉంది తెలుగు అకాడమీ మరి ఇంతటి చరిత్ర ఉన్నటువంటి తెలుగు అకాడమీ పేరును మార్చవలసిన అవసరం ఏమిటి కేంద్రం సంస్కృత భాష కోసం గత కొన్ని సంవత్సరాలుగా సుమారు మిగతా సాంప్రదాయక రాజ్యాంగ గుర్తింపు పొందిన భాషల కంటే కూడా సుమారు 20 రెట్లు ఎక్కువగా సంస్కృత భాష అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది అనే విషయాన్ని ఫిబ్రవరి 3వ తేదీ 2020లో పార్లమెంటులో జరిగినటువంటి చర్చల్లో బయటపడినటువంటి విషయం ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని తెలుగు అకాడమీకి సంస్కృతం అనే పదాన్ని చేర్చడం వల్ల సంస్కృత భాష అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు దాంతోపాటు ఎంతో కొంత భాష పేరు మీద మనం ఫండ్స్ ని ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ విధంగా చేసి ఉండవచ్చు ఇది నా సొంత అభిప్రాయం అంత మాత్రం చేత ఫండ్స్ విడుదల చేస్తుందని తిరిగి అవి మన భాష కోసం ఉపయోగించుకోవచ్చు అని అనుకోవడం తప్పేనేమో అంతేకాదు తెలుగు భాష అభిమానులు ఈ విషయం పైన కొంత బాధను వెలిబుచ్చుతూ ఉండడం నిజమే అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజనానంతరం జరిగినటువంటి అనేక పంపకాల్లో ఇప్పటికీ కూడా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఆస్తులు అప్పులు ఈ విషయాలంగా పూర్తి కాకుండా ముందే తెలుగు అకాడమీ పేరు
పేరు మార్చడం పైన వివాదాలు తలెత్తినాయి. కొందరు మేధావులు, కవులు, కవి సంఘాలు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు, తెలుగు అభిమానులు అంతా కూడా సంస్కృతం పైన, సంస్కృత భాష అభివృద్ధి పైన మనకు అంత అభిమానం ఉంటే సంస్కృత అకాడమీని వేరుగా ఏర్పరిచి, తెలుగు అకాడమీ వేరుగా, సంస్కృత అకాడమీ వేరుగా ఏర్పరిచి భాషాభివృద్ధికి తోడ్పడండి. రెండు కలిపి తెలుగు సంస్కృత అకాడమీ అనే ముసుగులో తెలుగు భాషకు అన్యాయం చేయడం అనేది మంచిది కాదు అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి ఈ మాతృభాష అయినటువంటి తెలుగు భాష మృత భాషగా మారడానికి చాలా దగ్గరలోనే ఉందని మనం కొంతకాలంగా చూస్తున్నాం. కాబట్టి ఈ మాతృభాష అభివృద్ధికి తోడ్పడే విధంగా తెలుగు అకాడమీ పేరును మార్చకుండా ఉంటే మంచిది అన్నది ఒక చిన్న సూచన. తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీ పేరుగా మారిస్తే వచ్చే నష్టం ఏంటి అని చెప్పేసి కొద్దిమంది అడుగుతున్నారు. నష్టము నేరుగా ఉండకపోవచ్చు, భాష పైన సంస్కృతి పైన నేరుగా ఉండకపోవచ్చు, కానీ పరోక్షంగా సంస్కృత భాష అభివృద్ధికి కూడా కృషి చేయాల్సి వస్తుంది. వేరే అకాడమీ ద్వారా కృషి చేయడం వేరు, ఇందులోనే కలిపి కృషి చేయడం, ఇందులోనే కలిపి తెలుగు భాషను అభివృద్ధి చేయడం అనేది కష్టతరం. ఇప్పటికే అనేక పోటీ పరీక్షలకు ఇప్పటికీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమైనవిగా మనం చెప్పుకుంటాం. తెలుగు అకాడమీ ఒక సంవత్సరానికి సుమారుగా 50 కోట్ల రూపాయల వ్యాపారం చేయగలిగేటటువంటి సంస్థగా ఎదిగింది. అటువంటి సంస్థను ఇప్పుడు ఎందుకు పేరు మార్చవలసి వచ్చింది? అనేక రాజకీయ కారణాలు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, తెలుగు అకాడమీ ఇప్పటికే నష్టపోతూ వచ్చింది. సకాలంలో పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి, పాఠశాలలకు సంబంధించినటువంటి లేదా కళాశాలలకు సంబంధించినటువంటి పుస్తకాలను సరైన సమయంలో అందించకపోవడం వల్ల ప్రైవేటు ముద్రణ సంస్థలు అభివృద్ధి జరిగాయి, తెలుగు అకాడమీ మరుగున పడిపోతుంది. అలా కాకుండా తెలుగు అకాడమీకి జవసత్వాలు ఇచ్చి తెలుగు భాష అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. నమస్తే.